నాగబాబు గారితో ఉందా చనువు? ఎందుకంటే ఆయన నాకు ఇచ్చారు ఆ చనువు. నిజంగా కూడా ఆయనకి నేనంటే ఒక ప్రేమ, చిన్న చిన్న తమ్ముళ్ళగా. సో నేను నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా సరే ఇది ఇది సార్ అంటే రా కూర్చొని మాట్లాడదామని చెప్పి ఆయన అంత లీనియన్స్ ఇచ్చారు నాకు. ఓకే. సో ఆయన ఇప్పుడు మాతో పాటు ఇక్కడ జబర్దస్త్లో లేకపోయినా కూడా నేను కలిసి మాట్లాడుకొని ఏదైనా ఇప్పుడు సినిమాల గురించి కానీ వెబ్ సిరీస్ లో గురించి కానీ డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటాము. మన పాయింట్ బ్లాంక్ సినిమా గురించి మాట్లాడుకోవడము. సో ఇవన్నీ ఆయన ఏదన్నా ఉంటే సరే ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను ఈ ఫైనాన్షియల్గా ఇలా ప్లానింగ్ చేసుకుంటున్నాను అంటే అలా కాదు ఇలా చేసుకో. సో ఆయన చాలా గైడెన్స్ ఇస్తారు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అది బాబు గారితో ఉన్న అనుబంధం. ఇంకా చిరంజీవి గారితో నేను మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ డైరెక్టర్ చేశాను కాబట్టి అది ఆయనకి బాగా పరిచయం అన్నట్టు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను ఆయన దగ్గరగా ఉండి క్రియేటివ్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి. సో మధ్యలో ఈ పాయింట్ బ్లాంక్ సినిమా పోస్టర్స్ వచ్చినప్పుడు వెళ్ళి చూపించాను అన్నట్టు. అది భలే ఫిట్గా ఉన్నావు వర్కౌట్ చేస్తున్నావు. సో ఆయన అడగడం కూడా మాకు కొంచెం మోటివేషన్ ఇచ్చింది అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారితో ఆయనతో కలిసే ఛాన్స్ కానీ వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. సో వీళ్ళిద్దరు అయిపోయారంటే ఆయనతో కూడా వస్తుంది అనే ఒక హోప్ ఉంది. అది ఎప్పటికో తెలియదు, చూస్తున్నా. సరే, ఇంత బాగుంది, మిమ్మల్ని చాలా దగ్గరగా ప్రేమిస్తాడు, మరి ఏంటి మీరు ఆయనకు వెన్నుపోటు పడిచారా? నేను బాబు గారికి అస్సలేదు. మరి అదిరిందుకు ఎందుకు వెళ్ళలేదు ఆయనతో పాటు? నేను బాబు గారికి ఆ విషయం మాది చాలా మంచి డిస్కషన్ జరిగింది. బాబు గారికి ఇప్పుడు నేను ఇంకా ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నానంటే రీజన్ నేను ఆయనతో కొన్ని విషయాలు ఫ్రాంక్ గా మాట్లాడుకోవడం వల్లనే. సో ఆయన నన్ను ఎప్పుడు అదిరిందికి రా అవి అని మాట్లాడలేదు, అడగలేదు. నేను వస్తానని ప్రామిస్ చేయలేదు. సో మా ఇద్దరికి ఒక డిస్కషన్ జరిగి ఇది ఇది సార్ ఇది ఇది అన్నప్పుడు కరెక్ట్ అవి, యు హావ్ టేకెన్ ఏ రైట్ డెసిషన్, నీ డిసిషన్లో నువ్వు ఉండు, నా డిషన్లో నేను వెళ్తున్నానని చెప్పేసి అనుకున్నాను తప్ప ఎక్కడ కూడా ఆయన నన్ను రమ్మని బలవంతం పెట్టలేదు ఎక్కడ. ఓకే. ఎందుకంటే ఈవెన్ మేము ఇంకా కంటిన్యూ అవు మాట్లాడుతున్నాము అనుకుంటే దానికి రీజన్ నా పాయింట్ బ్లాంక్ ట్రైలరు బాబు గారు ఆయన వాట్సాప్లో మన ట్విట్టర్లో పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు, ఇన్స్టాలో పెట్టారు. సో ఆయన ప్రమోట్ చేస్తున్నారంటే మన మీద అభిమానంతోనే కదా, ఆయన మన మీద ఉన్న ప్రేమతో. సో ఆయన రీసెంట్గా ఒక పార్టీ ఇచ్చారు బిగ్ బాస్ అందరికి, ఆ పార్టీలో కూడా జబర్దస్త్ నుంచి ఇద్దరు ముగ్గురు మాత్రమే పిలిచారు, అందులో నేను ఒక. సో ఒకవేళ వెన్ను పొడిచి పొడిచింటే నాకు తెలిసి దగ్గర కూడా రాణిస్తారు కాదు కాబట్టి. అంటే నేను అదే చెప్పాయా, నా పని నేను చేసుకుని వెళ్ళిపోవాలనుకునే తత్వం ఉంది నాకు. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే అందరికంటే ఆయన మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతాడని. అదే ఈ అంటే చెప్పాను కదా మా డిస్కషన్లో అందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు కూర్చున్నప్పుడు నేను వెళ్ళి సార్ ఓకే సార్ వెళ్ళాలి సార్ అంటే ఏ అంత తొందర అంటే లేదు సార్ నాకు వేరే పని ఉంది స్క్రిప్ట్. సో నేను ఏదో నా ఫ్రాంక్గా మాట్లాడి నా ఒపీనియన్ ఏదో చెప్పేసి సర్వరకే. సో అది ఆయనకు కూడా తెలుసు. అచ్చా. సో అంతే మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవరి దాంట్లోనో వాళ్ళ ఇష్యూస్ ఏంటి వీళ్ళ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ మనం తలకి ఎక్కించుకుంటే నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది. అది వద్దు భయ్యా, మనకు మెమరీ స్పేస్ లేదంతా. సో ఆ బాబు గారికి నచ్చిన విషయం ఏంటంటే ఏదున్నా మాట్లాడేస్తాడు, క్లియర్గా ఉంటాడు అని చెప్పేసి. రామ్ గోపాల్ వర్మ అంటే మీకు ఇష్టమే కదా మామూలుగా డైరెక్టర్? ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన డైరెక్షన్ నేర్చుకుందాం అనుకున్నాను. మరి ఆయన్ని పంది కుక్క బర్రె అని భయంకరంగా తిట్టారు. అంది కుక్క బర్రే కాదు కానీ అసలు మామూలు తిట్లు కావు కావు. లేదండి, అంటే నిజంగా మీరు ఫస్ట్లోనే చెప్పారు చాలా స్మూత్ అని చెప్పి. అంటే ఒక మనిషి ఎప్పుడు హర్ట్ అవుతాడంటే మనం బాగా అభిమానించే వ్యక్తి అడ్డదారిలో వెళ్ళిపోతున్నాడు. అవును సరే ఓకే కంప్లీట్ అది అది ఆయన అది ఆయన లైఫ్ ఓకే దానికి ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఆయన ఎలా ఉన్నా ఎలాంటి సినిమాలు తీసినా కచరా తీసినా అది ఆయన ఒపీనియన్, ఆయన పర్సనల్ ఒపీనియన్, వి రెస్పెక్ట్ ఇట్. కానీ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఒక ఫేమస్ హీరోని ఒక అమ్మాయితో తిట్టించడం అనేది నాకు బాధ అనిపించింది. నాకు అది అంటే ఇది కాదు కదా ఆయన స్టాండర్డ్. ఆయన ఆయనను చూసి ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వారు, అవ్వాలని బయటకు వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఆయన తీసిన ఒక్కొక్క ఫ్రేమ్ కానీ ఆయన తీసిన ఒక్కొక్క సినిమా కానీ ఇప్పటికీ యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూ ఉంటాం. అలాంటి క్రియేటివ్ పర్సన్ని అంత అభిమానించే పర్సన్ ఒక స్థాయి దిగజారిపోయి ఒక హీరో అని తిట్టించాడు అనే విషయం తెలిసినప్పుడు చాలా బాధ అనిపించిందండి. అది అమనాభూతులు తిట్టించాడు అది నాకు బాధ అనిపించింది. మామూలుగా ఇప్పుడు అవతల పొలిటీషియన్స్ ఇవతల పొలిటీషియన్స్ తిట్టుకున్నట్టుగా వాళ్ళు నువ్వు వేవర్స్ గీవర్స్ అనుకుంటే మనకు పెద్ద పట్టి ఆ మాట అనిపించేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది. అక్కడ నేను బస్ట్ అయ్యాను తప్ప అంటే అట్లా అని చెప్పేసి యువతల వేరే వాళ్ళకి నేను వీరాభిమాని నేను చచ్చిపోతాను కోసుకుంటాను అట్లా ఏం లేదు. ఒక పర్సన్గా నేను రియాక్ట్ అయ్యాను అంతే. గ్రేట్ గ్రేట్. అదే నేను ఎందుకు అడిగే పవన్ కళ్యాణ్తో అనుబంధం అంటే
కలిసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు నాకు. పోనీ నాగబాబు గారు ఆయనకు తెలుసు అంటే ఎవరికి తెలియదు, నాకు అనిపించింది, నేను రియాక్ట్ అయ్యాను అంతే. ఇప్పుడు ఆయన భావ స్పీచ్ ఉన్నప్పుడు, ఆయనకి వాక్ స్వాతంత్రం ఆయనకు ఉన్నప్పుడు, నా వాక్ స్వాతంత్రం నాకు ఉంటుంది కదా. సో ఆయన ఫీలింగ్ ఆయన బయటపెట్టినప్పుడు నా ఫీలింగ్ నేను బయటపెట్టాను. చూసారా, నేను 100 మంచి స్కిట్ చేసినప్పుడు ఏది బయటకు రాదు, ఇలాంటి కాంట్రవర్సీ మాత్రం బయటకు వచ్చేస్తుంది. అది గుర్తుండిపోయే కాంట్రవర్సీ. నాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, ఆ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ టైంలోనే పాత వీడియో మళ్ళీ రిపీట్ అయింది. అది పాతది. అవును, అది ఎప్పుడు జరిగింది అంటే, ఒక అమ్మాయి ఛాంబర్ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు అది జరిగింది. అమ్మాయి అంటే ఎవరు, ఎందుకులే అండి పేర్లు, అది నాకు పేరు గుర్తుకు రావట్లే. చూసే వాళ్ళకి తెలుస్తలే ఎందుకు మనకు మళ్ళీ. సో అందుకనే అది నాకు నిజంగా బాధ అనిపించింది. అంటే అక్కడ ఆ ప్లేస్లో ఆ హీరో కాకుండా ఏ హీరో అయినా, అంటే నేను ఒక వర్గానికి ఒక సెక్ట్ ఆఫ్ హీరోస్కి సపోర్ట్ చేస్తాను లేదండి. నాకు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఇష్టం, బాలకృష్ణ గారి డైలాగ్స్ అంటే ఇష్టం, మోహన్ బాబు గారి పంక్చువాలిటీ డిసిప్లిన్ అంటే ఇష్టం, వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ ఇష్టం, నాగార్జున గారి స్టైలింగ్ ఇష్టం. సో అందరి హీరోస్ నుంచి నేను నేర్చుకుంటాను, ఐఎమ్ ఏ లెర్నర్. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర అనేదే నాకు అనిపిస్తుంది. నేను వీళ్ళకే ఫ్యాన్ని వాళ్ళకే ఫ్యాన్ అని చెప్పాను. చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయింది మాత్రం చిరంజీవి గారి దగ్గర నుంచి, అది ఓకే. కానీ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఒక కామన్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.